ప్రమాణాలు పాటించి మంచిగా ఇల్లు కట్టారు. ఈ కట్టిన కంపెనీలు కూడా అన్ని పెద్ద పెద్ద కంపెనీలు. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 7,58,488 ఇళ్లకు ఆ రోజు శాంక్షన్ ఇచ్చారు. అందులో దీంట్లో మూడు రకాలు ఉన్నాయని చెప్పారు. కొన్నేమో 300 చదరపు అడుగులు, మరికొన్నేమో 365 చదరపు అడుగులు, ఇంకొన్నేమో 430 చదరపు అడుగులు. అవి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్. కాబట్టి అంటే దానికి మరి ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళు డిపాజిట్లు కట్టారు. కొంతమంది చోట 500 రూపాయలు, కొంతమందితో 50,000 రూపాయలు కట్టించుకున్నారు, మరికొద్దిమంది 1,00,000 రూపాయలు కట్టించుకున్నారు. పాపము ఇల్లు వస్తుందని ఇల్లు లేని వాళ్ళు వాళ్ళతో డబ్బులు లేకపోతే అప్పు చేసి కూడా తెచ్చి కట్టారు. ఎంతో కష్టపడి కట్టుకున్నారు. మేము మచిలీపట్నంలో పోయి చూస్తే పాపం వాళ్ళు ముసలి వాళ్ళు, దాదాపు వాళ్ళకి 70 ఏళ్ల పైన వయసు ఉంది. వాళ్ళు వచ్చారు, వాళ్ళు తీసుకొని వచ్చారు. వాళ్ళకి ఇచ్చిన కార్డులో క్లియర్గా ఉంది, వాళ్ళకి ఫలానా ఇల్లు కూడా కేటాయించాము. ఇల్లు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వడంలే? కాబట్టి ఏమంటే ప్రభుత్వం వైఖరి సరైంది కాదు. ఇక్కడ కూడా మన వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము ఇవ్వము అని ఇట్లా ఉంటే కరెక్ట్ కాదు. 16వ తేదీ నాడు దీపావళి పండుగలుగా మీరు ఇవ్వకపోతే 16వ తేదీ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఏ జిల్లాలో అయితే ఇల్లు కట్టారో ఆ ఇళ్లలోకి లబ్ధిదారులు అందరూ కూడా తీసుకొని పోతాం. అందరు తీసుకొని పోయి వాళ్ళతోనే పాలు పొంగిస్తాం, వాళ్ళతోనే టెంకాయ కొట్టిస్తాం. ఏమ్మా మీరు అందరు అడిగినా అందరినీ ఇక్కడ ఉందేమో గట్టిగా ఓకేనా, అందరు 16వ తేదీ నాడు అందరు కూడా టెంకాయ ఇంకా అన్ని రెడీగా పెట్టుకోండి, పాలు అన్ని కూడా పెట్టుకోండి. ఆ రోజు మాత్రం అందరు పోయి చేయిస్తాం. మీకేం అడ్డమే లేదు, ఎందుకంటే ఇండ్లు మీవి, ఇన్నాళ్ళు మీకు ఇంట్లోకి రానికోకుండా చేయడమే తప్పు వాళ్ళది. గవర్నమెంట్ ఏనాడు లబ్ధిదారు లిస్టు తయారు చేసి ఇల్లు కట్టి ఆ ఇళ్లలోకి వాళ్ళని పోనివ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా, నీళ్ళు ఇవ్వకుండా పెండింగ్ పెట్టి వాళ్ళని సతాయిస్తా ఉంది. ఇది సరైనది కాదు. కాబట్టి ఈ పోరాటంలో మాత్రం మీరందరూ గట్టిగా నిలబడండి, మరి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఏ గవర్నమెంట్ ఏం చేయలేదు. మీరందరూ ముఖ్యంగా మనోళ్ళు ఎవరు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా అంటా అన్నారు, మన నానినో ఎవరు అన్నారు అమాస తర్వాత దినం బాగుందని, అమావాస్య అయిపోయిన తర్వాత దినాలు బాగున్నాయి అన్నారు. కాబట్టి అమావాస్య వరకు చూద్దాము, తర్వాత మాత్రం 16వ తేదీ రెడీగా ఉండండి. లేదు అన్ని కాదమ్మా, మనం వచ్చి కూర్చున్నామంటే ఆ మున్సిపల్ కమిషనరు వాళ్ళ నాయన కూడా ఇటుకే రావాలి, వచ్చి ఇక్కడ అంతా చేయాలి. ఏం పుణ్యానికి చేస్తారా, ఎన్నేళ్ళని ఇట్లా ఉండాలి. కాబట్టి మీకు అంత ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉండండి. 16వ తేదీ నాడు మాత్రం మీరు మీకు ఒకటి చెప్తానా, మీకు అందరికి చెప్పేది ఏమంటే మీరు ఎవరెవరైతే లిస్టులో పేర్లు ఉన్నాయో అందరిని కూడా మీరే కలవాలి, ప్రతి ఒక్కరి దగ్గర పోవాలి. రాండి అందరు, రాండి అందరు రాండి అని మీరే చెప్పాలి ప్రతి ఒక్కరిని. మరి ఇందులో ఆ పార్టీ ఈ పార్టీ ఏం లేదు, అధికార పార్టీ వాళ్ళైనా ఓకే రమ్మనండి, తెలుగుదేశం పార్టీ ఓకే, కమ్యూనిస్టులు ఏ పార్టీ అయినా పర్లేదు, పార్టీ కాదు లబ్ధిదారులు అందరు రావాలి. వాళ్ళు కూడా మీరు పిలవాలి, మీరు కూడా రండి మా ఇంటని. అందరిని పిలుచుకొని వచ్చి 16వ తేదీ నాడు పాలు పొంగించండి, టెంకాయ కొట్టండి, ఇక్కడ నివాసం ఉండండి, మీకు ఫుల్గా అండగా ఉంటాం. గవర్నమెంట్ ఆ తర్వాత కూడా పోరాడతాను, ఇంకోటి కూడా చెప్తాను. ఆ తర్వాత ఏం పోరాటము, మొత్తం డ్రైనేజ్ పెట్టాలి, అదేవిధంగా అంత రోడ్లు వేయాలి, తర్వాత అందరికీ కరెంట్ ఇవ్వాలి, తర్వాత ఎవరికైనా కార్డు లేకపోతే కార్డులు ఇవ్వాలి,